నెల్లూరు జిల్లా కావలి ఏరియా వైద్యశాలలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం అన్ని చర్యలు తీసుకున్నామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. అదని గ్రూప్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో కలిసి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆక్సిజన్ కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు అదాని ఫోర్ట్ సీఈఓ అవినాష్ అభినందనలు తెలిపారు. పైప్ లైన్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసి కనెక్షన్ చేసేసి దానికి కూడా ఒక 21 ల్యాక్స్ ఖర్చు చేసాం. ఈ విధంగా ఈరోజు కష్ట సమయం అంటే కోవిడ్ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేదానికి ఈరోజు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ప్రత్యేకంగా మన కావల మీద కూడా శ్రద్ధ చూపించి కలెక్టర్ గారు మనకి ఇవన్నీ కూడా సమకూర్చినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది కూడా, ఎందుకంటే హాస్పిటల్ సిబ్బంది చాలా చక్కగా కావలు పనిచేయటముగా దరిదాపు నేను చూస్తా ఉన్నా మన కెపాసిటీ ఉండేది ఈ కోవిడ్ టైంలో 80 బెడ్స్ ఉండేవి. ఒక 20 మామూలు అదర్ వాటికి ఉపయోగించే పరిస్థితి, కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మన స్టాఫ్ 130 కూడా అకామిడేట్ చేసి ఆనాడు ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాణాలకి సైతం కూడా లెక్క చేయకుండా మన స్టాఫ్ అంతా కూడా పనిచేసినందుకు వారికి ప్రత్యేకంగా స్టాఫ్కి మరియు డాక్టర్స్కి కూడా, ఎందుకంటే డాక్టర్స్ కూడా మనం చూసాం చాలా మంది ఏ విధంగా ఇబ్బంది పడాలి వారు వారి కుటుంబాలు అందరికి కూడా కోవిడ్ వచ్చి ఏ విధంగా ఇబ్బంది పడాలో మనం చూసాం. అదేవిధంగా ఈరోజు ఈ విధంగా సేవ అందించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఈరోజు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యకైతేనేమి వైద్యానికైతేనేమి రైతులకైతేనేమి అదేవిధంగా కావలికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే కావలి నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి మనకి ఈరోజు అవకాశం ఇచ్చినాడు. ఒక పక్క రామాయపట్నం పోర్టు కావచ్చు, ఒక పక్క ఫిషింగ్ హార్బర్ కావచ్చు, ఒక పక్క ఎయిర్పోర్ట్ కావచ్చు, మన ట్రంక్ రోడ్ కావచ్చు, అదేవిధంగా రైతాంగానికి సంబంధించిన కెనాల్స్ ఇవన్నిటి కూడా మనకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అదానీ గ్రూప్ మనకి దరిదాపు 60 నుంచి 70 లక్షల రూపాయలు వినియోగం చేసే ఈ ప్లాంట్ మనకి ఇచ్చినందుకు ప్రత్యేకంగా అదానీ గ్రూప్కి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళ స్టాఫ్, అదేవిధంగా సీఈఓ గారికి అవినాష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తక్కువ సమయంలో ఐ థింక్ వన్ వీక్ ఆ ప్లాంట్ పెట్టేదానికి దానికి సంబంధించిన షెడ్స్ ఈరోజు మెగా సంస్థ మనకి ఇమీడియట్గా ప్రొవైడ్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఈరోజు కావలికి ఒక మంచి పని చేయాలి అని ఈరోజు వచ్చిన ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా